నమస్కారం ప్రైమ్ నైన్ భక్తి కార్యక్రమానికి స్వాగతం శ్రీ వరలక్ష్మీదేవికి ఎంతో ప్రియమైనది శ్రావణ శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి క్షీర సాగరము నుండి ఆవిర్భవించింది అమ్మవారి పాద పద్మములకు శతకోటి నమస్కారములు సమర్పించి మహాభాగవతములో వర్ణించిన ఆమె దివ్య వైభవాన్ని స్మరిద్దాం శ్రీ మహావిష్ణువు సమేతంగా దేవ దానవులు అమృతం కొరకు క్షీరసాగరమును మతిస్తుండగా మొదట హలాహలం అనే విషం పుట్టి జగత్తును కాల్చివేయడం మొదలుపెట్టింది అప్పుడు తనను శరణు పొందిన దేవదానవులను చూచి ఈశ్వరుడు కరుణతో ఆ విషమును త్రాగి లోకములను రక్షించాడు తరువాత ఆ నుండి వరుసగా కామదేనువు అనబడే తెల్లని ఆవు ఉచ్చైశ్రవము అనబడే తెల్లని అశ్వము ఐరావతము అనబడే తెల్లని ఏనుగు తరువాత ఐరావతము పుండరీకరము వామనము కుముదము అంజనము పుష్పదంతము సర్వభౌమము సుపత్రికము అనబడే అష్టదిగ్గజములు ఆవిర్భవించాయి తరువాత అభ్రము కపిల పింగల అనుపమ తామ్రకర్ణి శుభ్రదంతి అంగన అంజనావతి అనబడే అష్టకర్ణిలు ఆవిర్భవించాయి ఆ తరువాత కౌస్తుభము అనే మణి పారిజాతము అనే దివ్యవృక్షము అప్సరసలు అనబడే అద్భుత సౌందర్యవతులైన దేవకన్యలు ఆవిర్భవించారు లోకములను ఆనందింపజేసేది కాబట్టి రమ అనే శబ్దంతో ఆ దివ్యరూపం పిలవబడింది ఎల్లప్పుడూ భగవంతునియందు లగ్నమైన కలది అయి సుధామ పర్వతం నుండి ఉద్భవించిన విద్యుల్లతలాగా తన దేహ కాంతులతో దశ దిశలు వెలిగిపోయేలా చేస్తున్నది సర్వ ఐశ్వర్య స్వరూపిణి అయిన ఆ శ్రీదేవి అప్పుడు ఆ పాల సముద్రము నుండి ఆవిర్భవించింది సర్వ సంపదలకు అధిష్టాత్రి అయిన ఆ లక్ష్మీదేవి యొక్క రూపము ఔదార్యము యౌవనము బంగారు వర్ణముతో ఉన్న దేహము మహిమను వీక్షించిన దేవ దానవ గంధర్వ మనుష్యాదులైన జీవులందరూ ఆమె పట్ల ఆకర్షితులైనారు దేవేంద్రుడు ఆమె కూర్చుండుటకు అద్భుతమైన సింహాసనమును ఏర్పాటు చేశాడు గంగా యమున కృష్ణవేణి గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి మొదలైన నదీమతల్లులు తమ తమ దివ్యమైన దేవతా స్వరూపాలు ధరించి బంగారు కలశములతో పవిత్ర జలములు తెచ్చారు భూదేవి కూడా దివ్య రూపము ధరించి లక్ష్మీదేవిని అభిషేకించడానికి సర్వ ఓషధులను పంచగవ్యములను గోవులను వసంత ఋతువునందు ఉద్భవించిన ఫలపుష్పములను తీసుకొని రాగా మహర్షులు వేదమంత్రములతో అమ్మవారికి అభిషేకం చేశారు మేఘములు ఆకారము దాల్చి మంగళకరములైన మృదంగములు వీణలు వేణువులు మొదలైన వాద్య విశేషములతో వీణుల విందుగా మధుర ధ్వనులు చేసినవి ఐరావతి దిగ్గజములు కూడా లక్ష్మీదేవికి అభిషేకము చేసినవి సముద్రుడు రెండు పట్టు వస్త్రములు అమ్మవారికి సమర్పించాడు వరుణుడు వైజయంతి అనే పుష్పమాలను సమర్పించాడు విశ్వకర్మ మిగిలిన అలంకారములు సమర్పించాడు సరస్వతీదేవి హారమును బ్రహ్మదేవుడు పద్మమును బహుకరించారు నాగదేవతలు కర్ణాభరణములు సమర్పించారు యధావిధిగా స్వస్తి అనాది సమస్త మంగళ కార్యములు ఆ దేవతకు జరిగినవి చందన కుంకుమలతో అలంకరింపబడిన సనద్వయముతోనూ కృషించిన భాగముతోనూ కాలి అందియలు చేయు ధ్వనితోనూ అటు ఇటు నడయాడుచు ఆ లక్ష్మీదేవి దివ్యకాంతులీనూ స్వర్ణలత వలె ప్రకాశించెను అంతటా ఆ మహాలక్ష్మి అక్కడ ఉన్న దేవ దానవ మహర్షులు మొదలైన వారిలో ఎవరిని వరించాలా అని అందరినీ పరిశీలించింది అందరినీ నిశితంగా పరిశీలిస్తున్న ఆ శ్రీదేవికి ఎవరూ నచ్చలేదు ఎందుకంటే కొందరిలో గొప్ప తపస్సు ఉన్నది కాని వారు క్రోధమును జయింపలేదు బృహస్పతి వంటి కొందరిలో గొప్ప జ్ఞానము ఉన్నది కాని వారు నిస్సంగులు కాదు బ్రహ్మాదుల వలె కొందరు గొప్ప మహిమతో కూడినవారు కాని వారు కామమును జయించలేదు కొందరు దేవేంద్రునివలే త్రిలోకాధిపతులు కాని వారు ఇతరుల ఐశ్వర్యం కోరుకుంటున్నందువల్ల ఈశ్వరునివలే నియామకులు కారు పరశురాముని వంటి కొందరియందు ధర్మము ఉన్నది కానీ ప్రాణులపై దయలేదు శిబిచక్రవర్తి వంటి కొందరిలో త్యాగమున్నది కాని అది ముక్తికి కారణమైన త్యాగము కాదు కొందరిలో గొప్ప బల పరాక్రములు ఉన్నవి కాని అవి కాలవేగమునకు నిలిచేవి కావు కొందరు సనకాదుల వలె జగత్కార్యమునందు ఆసక్తి లేక సమాధిస్థితిలో ఉంటారు కొంతమంది చిరంజీవులైనా మంగళము కలవారు కాదు కొంతమంది శివుని వలె దీర్ఘాయుష్యు శీలము శ్మశాన వాసములాంటి అశుభ ఉన్నారు ఈ విధముగా విచారించి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు సర్వస్వతంత్రుడు గుణములతో కూడినవాడు పైన చెప్పిన ఏ దోషములు లేనివాడు యోగశక్తి సమన్వితుడు అందరి చేత కోరబడేవాడు గనుకే ఆయనను భర్తగా వరించవలను అని నిర్ణయించుకుంది ఆ దేవదేవి అప్పుడు ముకుందుని సమీపించి తన హస్తములతో ఉన్నటువంటి తుమ్మెదల జుంకార ధ్వనులతో కూడిన కమలముల మాలను విష్ణుమూర్తి మెడలో వేసిన పిదప అతని వక్షస్థలమును తన నివాసముగా కోరి మందహాసముతో బిడియపడుతూ విష్ణుమూర్తి చెంతను అలంకరిస్తోంది వేద మంత్రములతో వారిని స్థుతించారు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షముచే ప్రజాపతులు దేవతలు సకల ప్రాణులు సద్గుణములు కలవారై సర్వోత్తమముగు ఆనందమును పొందుతున్నారు లక్ష్మీ క్షీర సముద్రరాజ తనయాం శ్రీ రంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవత వనితాం లోకైక దీపాంకురాం అని ఆ వరలక్ష్మీదేవి మన అందరిని అనుగ్రహించాలని కోరుకుందాం